స్టైఫండ్ ఇస్తలేవు, సిగ్గులేదు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి. వాళ్ళ కుటుంబాలను పక్కకు పెట్టి వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ కుటుంబాలు గుర్తిస్తున్నాయి అంటున్నారు. మా అమ్మా నాన్న గుర్తొస్తున్నారు, మేము పిల్లలు వాళ్ళందరూ మా అమ్మా నాన్న గుర్తొస్తుంటారు. ఇంటికి పోలేని పరిస్థితి, ట్రీట్మెంట్ చేస్తాక ఇంటికి రాణిస్తలేరు, బయట ఉండలేని పరిస్థితి. అయినా కూడా ప్రజలను కాపాడాలి. వైద్యో నారాయణ హరి అని చెప్పన్నారు. ఆ దేవుణ్ణి నమ్ముకొని పనిచేస్తున్నాం మేము, దైవం లాంటి వృత్తిగా భావించి పనిచేస్తున్నాం మేము, ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. మా కుటుంబానికి దూరమైనమని చెప్పి కుటుంబానికి దూరమైనప్పుడు కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తుంటే, సేవ చేస్తుంటే కనీసం వాళ్ళకి జీతాలు ఇవ్వాలి ఇస్తావా అంటే, ఇవాళ స్ట్రైక్ చేస్తారని నేను నోటీస్ ఇస్తే ఇవాళ ఇస్తారు జీతం కాదు మన అకౌంట్. ఎంత నటన, అబ్బా నటన. ఇక్కడికి ఆస్కారం అడిగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏం తెలియంటే మాయకుడు పాపం చేసేటి అన్ని చేస్తాడు, అన్ని చేస్తాడు, లుచ్చాల భంగ పనులు అన్ని చేస్తాడు, అన్ని అబద్ధాలు ఆడతాడు అని మళ్ళీ ఏం తెలియంటే బయటకు ఇస్తారు వాళ్ళు. నువ్వు ఇలా ఆసుపత్రిని సందర్శిస్తే నువ్వు సాధించింది ఏంది? నువ్వేం సాధించినావు హాస్పిటల్లో? వాళ్ళ సీనియర్ రెసిడెంట్స్ వాళ్ళ స్టైఫండ్ 15% పెంచమని చెప్పి అప్పుడు పెంచుతా అంటివి. ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఫైల్ ఉన్నది. మరి నువ్వు మన హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఒక డాక్టర్ అడిగినట్ట, మేము మాట్లాడాల్సి అంటే డైరెక్ట్ నాతో మాట్లాడానండి. మరి ఇప్పుడు మాట్లాడు వాళ్ళతోని, ఎందుకు మాట్లాడాలి వాళ్ళతోని? నీకు సమస్య చెప్పే అవకాశం నువ్వు ఇస్తావు? అబ్బో, నువ్వు గడిలో సేదెరుగుతున్నటువంటి పెద్ద మహారాజువు నువ్వు, నీకు సమస్యలు చెప్పుకునేటువంటి అవకాశం నువ్వు ఎవరికి ఇస్తావు? డాక్టర్లకు ఇస్తావా? నువ్వు నేరుగా వచ్చి నాతో చర్చించండి సమస్యలట. మరి 10 రోజుల క్రితం సరైన సమ్మె నడిస్తే ఎందుకు చర్చించాలే? మొన్న పోయినప్పుడు హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ పోయినప్పుడు, ఎంజిఎం హాస్పిటల్ పోయినప్పుడు, అరే సీనియర్ రెసిడెంట్స్కు 15% స్టైఫండ్ పెంచుకుంటూ ఫైల్ పెండి, జీవో ఫైల్ పెండింగ్ ఉన్నది ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర. లేదు, నేను ఆ ఫైల్ తెప్పించుకుంటా, దాన్ని క్లియర్ చేస్తాను. ఎందుకంటే మీకు 2 నెలల స్టైఫండ్ రాక ఇస్తా, రేపే ఇస్తా అని ఎందుకు మాట్లాడలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇలా పీజీ స్టంభం సంబంధించి 15% స్టైఫండ్ పెంచుకున్నారు. ఎప్పటి నుంచి పెంచాలి? 2020 సంవత్సరం నుంచి పెంచాలి. నువ్వేం చేస్తున్నావు? 2020 పాత కథం అయిపోయా, 2021 నుంచి ఇస్తా అంటాడు. అది నేను దాకా మళ్ళీ వాళ్ళు నిన్నిచ్చి మొన్న కొన్ని ఇచ్చాడు, మళ్ళీ ఇవ్వకుండా. అరే వాళ్ళు జీతాలు లేక కనీసం వాళ్ళు నీళ్ళ కన్నా కోటీశ్వర్ లేవా లేవన్నా? వాళ్ళకన్నా కాళేశ్వరం ప్రాజెక్టులు ఇస్తున్నావా లేకవన్నా? టానిక్ లాంటి వైన్స్లు ఇస్తున్నావా లేకవన్నా? కబ్జా చేసిన భూములు ఇస్తున్నావా లేకేమన్నా? అక్రమంగా కబ్జా చేసిన భూములు ఇస్తున్నావా లేకేమన్నా? కమిషన్లు ఇస్తున్నావా వాళ్ళకేమన్నా? వాళ్ళు వృత్తిని నమ్ముకొని ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నా మేము, సేవయాన తపతోనే సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు. వాళ్ళకు సమయంలో జీతాలు ఇవ్వకుండా, వాళ్ళకు జీతాలు పెంచకుండా, వాళ్ళ సమస్యలు తీర్చకుండా, ఇచ్చిన మాటకు నిలబెట్టుకోకుండా వాళ్ళ విషయంలో నువ్వు మళ్ళీ బెదిరింపు ధోరణిలో పాల్పడు. ఇవాళ ఒక లెటర్ రాసి లీక్ ఇచ్చుడు. ఈ సమస్యకు ఈ సమ్మేయడానికి కారకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ప్రజలు. ఇవాళ ఇబ్బంది పడ్డారు ప్రజలందరూ కూడా, దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. నువ్వు సిబ్బందిని నియమించకపోవడం మొదటి తప్పు, ఆసుపత్రిలో సమస్యను తెలుసుకోకపోవడం 3వ 2వ తప్పు. ఇవాళ ఉద్యోగస్తులు హాస్పిటల్స్ డాక్టర్స్ కానీ, జూనియర్ డాక్టర్స్ కానీ, సీనియర్ రెసిడెంట్స్ కానీ, సిబ్బంది కానీ, ప్రభుత్వ వైద్యులు కానీ, ప్రభుత్వ సిబ్బంది కానీ, వీళ్ళందరి సమస్యల మీద కనీసం నువ్వు చర్చించకపోవడం, సమీక్షించకపోవడం, వాళ్ళతో మాట్లాడకపోవడం, తెలిసిన నిర్లక్ష్యం చేయడం నీ మూర్ఖత్వం అని